Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు జగన్ కు సారి చెప్పే వంతు పట్టాభిదేనా? ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్కి బేషరతుగా క్షమాపణ చెప్పారు. తాను ఆవేశంలో అన్న మాటలకు బాధపడుతున్నట్లు తెలిపారు. ఆలస్యంగానైనా ఎలాంటి బేషజాలకు పోకుండా ఆయన క్షమాపణలు చెప్పడం ఆహ్వానించదగ్గది. ఆవేశంలో ఎవరైనా ఒక మాట తోలడం సహజం, కానీ పొరపాటును గ్రహించి క్షమాపణ చెప్పి ఆ మాట వెనక్కి తీసుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. వంశీ ఇదే పని చేశారు. టీడీపీలో అందరికంటే భువనేశ్వర్తోనే తనకు సాన్నిహిత్యం ఉందని, ఆమెను తాను అక్క అని పిలుస్తానని, అలాంటి ఆమె పట్ల పొరపాటు మాట దొర్లిందన్న పశ్చాత్తాపాన్ని ఆయన ప్రకటించారు. దీంతో నారా భువనేశ్వర్ ఎపిసోడ్ కు ఆయన తెరదింపే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో ఇప్పుడు మరో విషయం తెర మీదకు వచ్చింది. కావాలని అన్నారో లేక వంశీ మాదిరిగానే ఆవేశంలో నోరు తారాడో తెలియదు గాని, టీడీపీ నేత పట్టాభి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అనకూడని మాట అన్నారు. దానికి ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం, దానికి నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష, రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం, ఏకంగా రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని విజ్ఞప్తి చేయడం తెలిసిందే. దీనంతటికీ కారణమైన పట్టాభి మీద వైసీపీ పెట్టిన కేసు మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తే గంటల వ్యవధిలో ఆయన బెయిల్పై బయటకు వచ్చేశారు. వంశీ క్షమాపణ చెప్పిన తరుణంలో ఇలాంటి రచ్చకు కారణమైన పట్టాభి కూడా జగన్ కు క్షమాపణ చెబుతారా, తన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా అన్న అంశం తెర మీదకు వచ్చింది. తప్పులు చేయడం మానవ స్వభావమని, వాటిని సరిదిద్దుకోవడమే సంస్కారమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఆవిష్కావేశాలకు వెళుతూ ఒక్కోసారి మాట తుడుతుంటారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ తాను పొరపాటును దూషించారంటూ పట్టాభి విచారం వ్యక్తం చేస్తే హుందాగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భువనేశ్వర్కి వంశీ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా పట్టాభిలో పశ్చాత్తాపం కలగకపోతే మాత్రం ఆయన క్షమార్హుడు కాదని అంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని పట్టాభితో క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంది. ఆలస్యంగానైనా పట్టాభితో క్షమాపణ చెప్పించడంతో పాటు మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.